అన్నా. హాయ్ సార్. నేనన్న కార్తీక్ రత్నం. ఒరే నువ్వా? ఇందులో కలిసిపోయావు, గుర్తుపట్టలేదు? అప్పుడు ఎప్పుడో మసూద రిలీజ్ అప్పుడు కనబడ్డావు, మళ్ళీ మొన్న పరేషాన్ రిలీజ్ అప్పుడు కనబడ్డావు. ఏంటి, ఎప్పుడు నా రిలీజ్ అప్పుడే కనబడతావా? నీ రిలీజ్ పిలవా? ఎప్పుడు రిలీజ్? ఒరే రిలీజ్ అని ప్రతి ఒక్కటి నా రిలీజ్ డేటే కావాలి. షూట్ ఏదో జరుగుతుంది. షూట్ ఎవరిది? సుహాస్. సుహాసమ్మా? కార్తీక్. నువ్వేంటి లైక్ బాగున్నారా అన్న? ఏంటి ప్యాంట్ చాలా బాగుంది అన్న, కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఎలా జరుగుతుంది? జరుగుతుంది. అప్డేట్స్ ఏంటి? నీ అప్డేట్స్ నాకేటో తెలుపుతాయి అన్నా. ఓహో మనిద్దరు సి చాంగ్రే. రిలీజ్ డేట్ ఎప్పుడు? ఇందుకే బయటికి రావట్లేదు. రిలీజ్ అయిపోతారా కార్తీక్? అరే ఆపండిరా. ఏం చాలా చిరాకున్నావు? రవి తేజ రిలీజ్ డేట్ చెప్పట్లేదు అన్న. తెలియదు అడిగి రిలీజ్ డేట్ అన్న. నువ్వు ఏం చదువుకున్నావు ప్రపంచాన్ని తెలుసా అన్న? నాకు కూడా రిలీజ్ డేట్ తెలియదన్నా. అన్న రవి తేజ మీకు క్లోజ్ కదా, ఆయన ఫోన్ చేసి నేను అడగచ్చు కదా రిలీజ్ డేట్ ఎప్పుడని. అన్న మీరు లాక్ తీసిరన్న ఫోన్ డైన్. హాయ్ సార్, బాగున్నారా? అదే సార్ సినిమా రిలీజ్ డేట్. ఓకే సార్. ఓకే అన్న. ఎప్పుడన్నా? అక్టోబర్ 20. అన్న అక్టోబర్ 20 టైగర్ నాగేశ్వరరావు ఆయన హీరోగా చేసేది, ప్రొడ్యూసర్గా చేసేది నాది చాంగ్రే బంగారు రాజా. దాని గురించి అడగలేదా నువ్వు? కాదన్న, నా సినిమా చాంగ్రే బంగారు రాజా గురించి అడిగన్నా. మళ్ళీ ఫోన్ చేస్తే బాగుండదు. నువ్వు వెళ్ళి నేను చాట్ జీపీటీలో చూసి చెప్పేస్తా. ఏదన్నా? చాట్ జీపీటీలో చూసి చెప్పేస్తాను. చాట్ జీపీటీ మళ్ళీ రిలీజ్ డేట్లు అడుగుతారు. రే నే కార్తీక్. తెలిసి వెళ్తారా కానీ ఏంటి మొహం అలా పెట్టుకున్నావు? నా మొహం అంత అన్నా. అవునా? ముందు బాగానే ఉండేది అంటే ఇప్పుడు రిలీజ్ ఎప్పుడన్నా డేట్ తెలియట్లేదు, అందుకని మొహం అలా అయిపోయింది టెన్షన్తో. రిలీజ్కి నీకు సంబంధం ఏంటి బాయ్? వాళ్ళు ప్లాన్ చేస్తారు కదా. అందరూ నన్ను అడుగుతున్నారన్నా, నన్ను ఏం చేయమంటావు? మరి నీ దగ్గర ఏమైనా సొల్యూషన్ అని చెప్పుకొని మొహం మంచిగా అయిపోద్ది. సొల్యూషన్ ఏముంది, ఇప్పుడు సినిమా తీయటం ఒకే తప్ప రిలీజ్ చేయటం ఇప్పుడు ఇంపార్టెంట్. ఓపికగా ఉండాలి, మంచి డేట్ దొరికినప్పుడు వెయ్యాలి. ఇంకెంత ఓపిక అన్నా? ఇది సెప్టెంబర్ డేట్ అంత. ఈరోజు 9 సెప్టెంబర్ 15 మంచి డేట్గా. కానీ మంచి డేట్ అన్నా, నెక్స్ట్ వినాయక చవితి కూడా ఉందన్నా. చాలా మంది 19 వినాయక చవితి, 15 రిలీజ్ డేట్ వేసుకో. వీకెండ్ కూడా కలిసి వస్తుంది, లాంగ్ వీకెండ్ ఫుల్ డబ్బులే డబ్బులు. అదిరిపోయింది కదా డేటు. మీరు మీరు ఒకే ఊరు కదా. అయితే సరికి ఒకసారి ఫోన్ చేసి సెట్ చేయ. హలో అన్నయ్య, బాగుందండి బాగుందండి. అన్న రిలీజ్ డేటు చెప్పట్లేదని చెప్పి మొహం మాడిపోయింది తిరిగిపోతున్నాడు. సినిమా అంతా మాడిపోయిన స్మెల్ వస్తుంది. సెప్టెంబర్ 15 చాలా మంచి డేట్ అన్న, ఎందుకంటే 19 వినాయక చవితి వస్తుంది, లాంగ్ వీకెండ్ హాలిడేస్ కలిసి వస్తాయి, పైగా పెద్ద సినిమాలు అన్నీ టకటకటక పోస్ట్పోన్ అయిపోయినాయి. సూపర్ డేట్, డౌట్ లేదు దాంట్లో. ఏదో ఫిక్స్ చేసాను అన్న. సెప్టెంబర్ 15 ఫిక్సా? ఫిక్సా? ఓకే అండి. ఓకే బాబు రెడీ అయిపోయిందా? ఏ రెడీ అమ్మా, అది రెడీ. ఇవ్వచ్చు కదా ఒకసారి. ఎప్పుడన్నా ఎప్పుడన్నా రెడీ వెళ్దాం. పదన్నా.